ఆయన కళ్ళు హాస్యాన్ని పండించి ఎంతో మందిని నవ్వించాయి. ఆయన కళ్ళు సస్పెన్స్ క్రియేట్ చేసి ఎందరినో భయపెట్టాయి. ఆయన కళ్ళు ఎన్నో వేల కళ్ళకు అమ్మోరు తల్లిని చూపించాయి. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఆయన ఎవరంటే ప్రముఖ సినీ హాస్య నటులు కళ్ళు చిదంబరం గారు. ఆయన గురించి మనకు తెలియలేని ఎన్నో విషయాలు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నమే. నేను నాటకం వేయదని చెప్పేసి పట్టుపట్టి కూర్చున్నారు. 28వ సంవత్సరంలో ఒక చిన్న నరువు అలా పక్కకి వెళ్ళడం వల్ల సో అప్పటి నుంచి మెల్లకన్నగా రావడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమాల వేషాల కోసం కాపలా కాసు కూర్చున్నాను. సార్ మాకు ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది, మేము జోలికి పోవాలి, మా లైఫ్ నుంచి చూసుకుంటాం. సో ఆ రోజంతా నిజంగా బయట అమ్మవారు జాతరలు ఎలా జరుగుతాయో సినిమా హాల్స్ అలా జాతర చేశారు. నాన్నగారు షూటింగ్కి వెళ్తున్నప్పుడల్లా బట్టలే ఎలాగైతే పట్టుకున్నవారో కాల్లో పట్టుకెళ్ళారు. సో ఎప్పుడైతే అలా చెప్పారో రామగోపాల గారు ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట. చిదంబరం గారు కామెడీ యాక్టర్గా బయట, కానీ ఇంట్లో మాత్రం చాలా సీరియస్ ఆర్టిస్ట్. కళ్ళు చిదంబరం గారి అబ్బాయి కేఎస్ఆర్ రామకృష్ణ గారు, ఆయన సతీమణి పల్లవి గారు, అలాగే ట్విన్స్ అన్నమాట ఇక్కడ రామకృష్ణ గారు సులక్షణ గారు అన్న చెల్లి. సో వీళ్ళతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం చిదంబరం గారి గురించి. నమస్తే రామకృష్ణ గారు. ముందు మీరేం చేస్తున్నారు? నా పేరు సాయి రాఘవ రామకృష్ణ. నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ మోస్ట్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. నేను మా నాన్నగారికి 2వ కుమారుణ్ణి. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నానండి. మాకు ఒక బ్రదరు ఉన్నారు, ఆ బ్రదరు బెంగళూరులో ఉంటారు, తను డిప్యూటీ జిఎం బీపీసీల కంపెనీలో వర్క్ చేస్తున్నారు. తర్వాత అక్క ఉన్నారు, సో అక్క కాకినాడలో ఉంటారు. నేను చెల్లి మా ఇద్దరు ట్విన్స్ అండి. సో చెల్లి హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. జనరల్గా మెల్లకన్ను అంటే ఒక అదృష్టం అని చాలామంది భావిస్తూ ఉంటారు, కానీ ఆరోగ్యపరంగా వచ్చినటువంటి ఆ సమస్యని అదృష్టంగా మలుచుకొని సినిమా ద్వారా ఎంతో మందికి సుపరిచితులయ్యారు మీ నాన్నగారు. అసలు ఈ హెల్త్ ఇష్యూ ఎప్పుడు వచ్చిందండి? అంటే నాన్నగారికి అసలు చిన్నప్పటి నుంచి మెల్లకన్ను లేదు. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, అది చాలాసార్లు చెప్పుంటారు కూడా. నాన్నగారు 6వ తరగతి దగ్గర నుంచి నాటకాలు వేయడం మొదలు పెట్టేవారు. సో నాటకాలు వేసిన తక్కువ కానీ ఆర్గనైజ్ చేసేవారు. అంటే పోర్ట్లో ఒక ఎంప్లాయీగా కాకుండా ఫాదర్ ఒక ఆర్గనైజర్గా కూడా ఉండేవారు. ఆ నాటకాలు వేస్తూ చాలామందికి సేవలు కూడా చేసేవారండి. అప్పట్లో దానివల్ల ఒక 10 సంవత్సరాల పాటు సరైన సమయానికి తిండి లేక నిద్ర లేకపోవడం వల్ల 28వ సంవత్సరంలో ఒక చిన్న నరువు అలా పక్కకి వెళ్ళడం వల్ల సో అప్పటి నుంచి మెల్లకన్నగా రావడం జరిగింది. తర్వాత ఇద్దరు ముగ్గురు డాక్టర్స్కి కన్సల్ట్ చేస్తే ఒక అరగంట ప్రొసీజర్ చేస్తే ఆ మెల్లకన్నుని కూడా సరిదిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు కూడా టైం సరిపోకపోవడం వల్ల, అయితే ఉద్యోగరీత్యా నాటకాల వల్ల తర్వాత చూద్దాం అని చెప్పేసి అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ కొండను అలాగే వదిలేసి వచ్చింది. అయితే తర్వాత అనుకోకుండా గొల్లపూడి మారుతీరావు గారు కళ్ళు నాటక నృత్యతో విశాఖపట్నం సాంబమూర్తి కళా మందిర దగ్గర నాటక ప్రదర్శన కోసం అని చెప్పి ఎంబీ రఘు గారు వాళ్ళంతా ప్రపోజ్ చేశారు. అయితే అప్పుడు నాన్నగారికి నాటకాన్ని సినిమా వాళ్ళకి చూపించడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నేను నాటకం వేయనని చెప్పేసి పట్టుపట్టి కూర్చున్నారు. అయితే మిగతా ఆర్టిస్టులు అందరూ బతిమలేరు. సార్ అలాక చిదంబరం గారు, మీ ఒక్క వల్ల నాటకం ఆగిపోతుంది, మా కోసం మీరు వచ్చి నాటకం వేయండి అంటే నాకు అయినా ఇంట్రెస్ట్ లేదు, నేను రానని చెప్పేసి అంటే మిగతా వాళ్ళు బలవంతం చేయడం వల్ల అప్పుడు ఎల్ సత్యానంద్ గారు అని చెప్పేసి మన స్టార్ మేకర్ విశాఖపట్నంలో ఉంటున్నారు, సో ఆయన నాన్నగారికి మంచి మిత్రులు, ఆయన ప్రోత్సాహంతో ఆ నాటకానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే ఆ కళ్ళు నాటకం అనేది ప్రదర్శించబడింది. ఆ ప్రదర్శన అయిన తర్వాత ఎవరైతే ఎంవీ రఘు గారు వాళ్ళందరూ చూడడానికి వచ్చారో నాన్నగారంతా తప్ప మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి అనుకోకుండా వద్దు అనుకున్న వ్యక్తినే కళ్ళు సినిమాకి యాక్టింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇంకా ఎప్పుడైతే ఒక సినిమా వేశారో తర్వాత మెల్లకన్ను సరిదిద్దుకుందాం అనుకున్నారు, కానీ అదే ఆయన జీవితానికి మంచి పేరు తెస్తుందని చెప్పేసి ఇంకా అక్కడితో ఆ మెల్లకన్ను కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చిందండి. సో ఇంకా ఈ రకంగా ట్రీట్మెంట్ కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు? ఇంకా అప్పటి నుంచి ట్రీట్మెంట్ కూడా వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు. అయితే ఒక సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి భార్గవాడ్స్ ప్రొడక్షన్స్ వాళ్ళు సార్ డైరెక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది. నేను చేయనని చెప్తే 2వ సినిమాయే కదా ముద్దులమాయే సినిమా అండి. సో 2వ సినిమాగా చేసి వెళ్ళిపోండి అంటే అప్పటికి ఇష్టపడేవారు కాదు, ఆ తర్వాత చేయించుకుందాం అనుకున్నారు. సో ఎప్పుడైతే ముద్దులమాయే 2వ సినిమా చేశారో తర్వాత 3వ ఆఫర్ రావడంతో ఇంకా ముచ్చటగా 3 చేసి ఆపేద్దాం అనుకున్నారు. ఇంకా 3 సినిమాలు ఎప్పుడైతే యాక్ట్ చేయడం జరిగింది ఇంకా అక్కడి నుంచి అదే ఆయనకి లైఫ్ టర్నింగ్ అని చెప్పేసి అది అనుకోకుండా మొట్టమొదటి సినిమా నంది అవార్డు రావడం, సో మద్రాసు వాళ్ళు కళాసాగర్ అవార్డు రావడం, సో డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంచెం వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ మెల్లకన్నుతోటే ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చిందండి.
అంటే ఆయన నటన హాస్యంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. గతంలో కూడా ఆయన చాలా ఇంటర్వ్యూస్లో సినీ పరిశ్రమ ఎలా ఉంటుంది, ఇప్పుడు తెరపైన మేము చూసినట్టే అంతే ఆనందంగా అంతే కలివిడిగా ఉంటారా అంటే ఆ పరిస్థితులు ఇండస్ట్రీలో ఉండవని కూడా చెప్పడం జరిగింది. మీతో ఎప్పుడైనా అంటే వీళ్ళు ప్రోత్సహిస్తారు, వీళ్ళు ఇలా ఉంటారు, ఇలాంటివి ఎప్పుడైనా డిస్కస్ చేశారండి? అంటే దానికి ఒక ఉదాహరణ అండి, 15 సంవత్సరాల క్రితం నాన్నగారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టేవారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలామంది తెలుసో తెలియకో ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమాల వేషాల కోసం కాపలా కాసు కూర్చున్నారు. అంటే అదొక వ్యామోహంతో వాళ్ళు వెళ్ళిపోతుండేవారు. సో అందుకు నాన్నగారు ఒక ప్రయత్నం ఏం చేశారు అంటే, అసలు ముందు సినీ పరిశ్రమ గురించి తెలుసుకోండి, అంటే నటన అనేది పక్కన పెడితే అందులో లైఫ్ ఎలా ఉంటుంది, అంటే ప్రతి ఒక్కడికి ఒక అవకాశాలు రావు. సో కొంతమంది ఇప్పుడు నటిస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో వాళ్ళకి టాలెంట్ ఎలా వస్తుంది, మన సపోర్ట్ ఎలా ఇవ్వాలి, సో లైఫ్ అంటే ఏంటి అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారండి. ఆ ఇన్స్టిట్యూట్ బ్యాచ్కి 2-3 బ్యాచ్లు రన్ చేశారు. సో 40 నుంచి 50 మంది స్టూడెంట్లు వచ్చేవారు. అంటే ఫీజు కోసం కాదు, అసలు ముందు వాళ్ళ లైఫ్ అంటే ఏంటో తెలియాలి. సో ఆ 2 బ్యాచ్లు కంటిన్యూ అయిన తర్వాత ఒక 100 మంది వరకు స్టూడెంట్లు, ఈవెన్ 2-3 కూడా, సార్ మాకు ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది, ఇంక మేము ఆ జోలికి పోవండి, మా లైఫ్ మేము చూసుకుంటాం. అంటే వాళ్ళకి తెలియక ఏదో వ్యామోహంతో సినిమాల్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక ప్రయత్నం. అది నాన్నగారు ఇన్స్టిట్యూట్ పెట్టి అసలు సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది, అవకాశాలు ఎలా వస్తాయి, ఒకళ్ళు అవకాశాలు వస్తే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అక్కడ. ఎందుకంటే నాన్నగారు అనుభవం చాలామంది చూశారు. కొంతమంది ఆస్తులు అమ్ముకొని ఫైనాన్షియల్గా లోన్స్ పెట్టి ఇండస్ట్రీకి వెళ్ళి సరిగ్గా ఆ సమయానికి వాళ్ళు అవకాశాలు రాక తిరిగి వెనక్కి వచ్చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలక ఇబ్బంది పడి నాన్నగారు చూశారు కాబట్టి ఆ అనుభవాన్ని నెక్స్ట్ యూత్కి చెప్పడం కోసం అదొక ప్రయత్నం కూడా చేశారండి. అంటే నాన్నగారు చాలాసార్లు చెప్పినట్లు ఇండస్ట్రీలో ఎవరొకరు సపోర్ట్ ఉంటేనే వాళ్ళకి లైఫ్ ఉంటుంది అని. సో అలాగే ఇప్పుడు 300 సినిమాలు తీశారు అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేకపోతే పరిచయాలు ఉండొచ్చు, కుటుంబంలో నుంచి ఎవరొకరిని కూడా స్క్రీన్కి పరిచయం చేయాలనే తాపత్రయంతో ఉంటారు. కానీ మీరెందుకు మీ ఫ్యామిలీ నుంచి ఎవరిని ఆ ప్రయత్నం చేయలేదు? అంటే నాన్నగారికి వాస్తవం పెద్దగా ఇష్టం లేదు. ఆయన యాక్ట్ చేయడం కూడా ఇనీషియల్గా ఇష్టం ఉండేది కాదు, తర్వాత ఇష్టం అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎప్పుడైతే నేను 3 సినిమాలు 4 సినిమాలు చేశానన్నారో బయటకు వెళ్ళిన తర్వాత పబ్లిక్ అడగడం మొదలు పెట్టేవారు, సార్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని. వాళ్ళ కోసం ఒక్కొక్కసారి ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి నాకు కానీ మన నాకు కానీ దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఇష్టం ఉండేది కాదు. సో అందుకు నాన్నగారు కూడా మాకు పెద్దగా ప్రోత్సహించలేదు. అయితే మీరన్నట్లు బ్యాక్ సపోర్ట్ ఎవరో ఉండాలి, అది నేను చాలాసార్లు నాన్నగారు మీటింగుల్లోని డిఫరెంట్ అకేషన్స్లో చెప్తున్నాం, మేము కూడా వింటుండేవాళ్ళం. ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ లేదు అంటే కొంతమంది డైరెక్టర్స్ నాన్నగారికి బాగా పరిచేస్తుండేవారు. ఒక ముత్యాల సబ్బాయి గారు అని కానీ, రాలింగ నరసింహారావు గారు, ఈవీవి సత్యనారాయణ గారు కానీ, ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ, రామగోపాలరావు గారు, అంటే అటువంటి వాళ్ళు ఎక్కడ సినిమా తీసినా కంపల్సరిగా ఎవరు సపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆ క్యారెక్టర్ అనేది నాన్నగారి కోసం కేటాయించేవారు. అంటే దానికి ఎగ్జాంపుల్ మన గోవింద గోవింద సినిమా అండి. అంటే కొంతమంది పెద్ద హీరోలు హీరోయిన్లు అనుకుంటారు పలానా స్టార్ ఉంటే నేను చేస్తా, పలానా స్టార్ ఉంటే నేను యాక్ట్ చేయను అని చెప్పేసి ఆ గోవింద గోవింద సినిమాలో శ్రీదేవి గారితో నాన్నగారి కాంబినేషన్ వచ్చింది. సో రామగోపాలమ్మ గారు క్యారెక్టర్ లిస్ట్ రాస్తే శ్రీదేవి గారు చెప్పారంట ఆ ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలియదు, సో నేను ఆ సీన్ నేను చేయలేను ఆయనతో అని చెప్పేసి అని. సో ఎప్పుడైతే అలా చెప్పారో రామగోపాలమ్మ గారు ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట. నేను ఆ సార్ ఉంటే కానీ నేను నెక్స్ట్ డే షూటింగ్ మొదలు పెట్టలేననేసి అప్పుడు శ్రీదేవి గారు అసలు ఏంటి ఆ సార్ తలక అంటే అప్పుడు రామగోపాలమ్మ గారు శ్రీదేవి గారికి చెప్పారంట, ఆయన పోర్టెస్ట్లో ఇంజనీరింగ్ అండి, సో నేను ఏ సినిమా అన్నా ఆయన కంపల్సరీ ఒక ఆఫర్ ఇస్తాను, ఆయన లేకపోతే ఈరోజు నెక్స్ట్ డే షూటింగ్ అవ్వదని చెప్పి అప్పుడు శ్రీదేవి గారు నెక్స్ట్ డే పోనీ పిలిపించండి నాకేందో ఒక సీనే కాదని చెప్పి నాన్నగారు రావడం. ఏదైతే మేడం ఎక్స్పెక్ట్ చేశారో శ్రీదేవి గారు చాలా అంతకంటే ఎక్కువగా నాన్నగారు ఆ సీన్ పండడం గోవింద గోవిందలో హోటల్లో సీను అక్కడ కూడా అంతే మెల్లకండి. అదే టైంకి ఆవిడ కూడా సేమ్ రియాక్షన్తో మెల్లకండి పెట్టి నాన్నగారిని చూడడం, అంటే లిఫ్ట్ గురించి కొన్ని రకాల సీన్స్. అప్పుడు ఆ శ్రీదేవి గారు తెలుసుకున్నారు చిదంబరం గారు అంటే నాకు ఎవరో తెలియదు అనుకున్నాను, నంది అవార్డు గ్రహీత అంత సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు అని చెప్పేసి ఆవిడ కూడా నెక్స్ట్ డే కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ బిట్ చిన్నదే అయినా కూడా స్క్రీన్ మీద మాత్రం చాలా నవ్వులు పండించింది. అండ్ అప్పటితో శ్రీదేవి గారి అభిప్రాయం మారిందండి? ఆ రోజు తర్వాత శ్రీదేవి గారు కూడా అనుకున్నారంట, అయ్యో నాకు తెలియక అసలు నిన్న షూటింగ్ చేసి ఉంటే బాగుండేదేమో. అంటే ఆ ఉన్నది 2 సీన్లు అయినా సరే చాలా మంచిగా పండింది ఆ క్యారెక్టర్ అని కానీ రామగోపాలమ్మ గారు ఇదే కానీ, అంటే అంత ఎఫెక్ట్స్ అనమాట రామగోపాలమ్మ గారికి. అలాగే అనగనగా ఒకరోజు జడి చక్రవర్తి గారు ఉర్మిళ గారితో అంటే ఏ సినిమా అయినా సరే అంత కంపల్సరీ చిన్న బిట్ అయినా సరే నాన్నగారికి కంపల్సరీ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఒకసారి శ్రీలంకలో ఒక షూటింగ్ చేయాల్సి వచ్చింది అడవి, అప్పుడు నాన్నగారికి హెల్త్ బాగాలేకపోయినా సరే నాన్నగారి కోసం 2-3 రోజులు వెయిట్ చేసినా సరే శ్రీలంక మేము తీసుకెళ్తాం సార్ కంపల్సరీగా మీరు రండి అని చెప్పేసి నాన్నగారి కోసం వెయిట్ చేసే రోజులు అయితే ఉన్నాయండి. అలా ఇదే కదా ఆయన సాధించిన అచీవ్మెంట్. అవునండి, అంటే రామగోపాలవర్మ అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికీ కొంచెం బాగా పర్సనల్గా నాన్నగారు అంటే మంచి అభిమానం ఉందండి. సో 300 సినిమాల్లో చేశారు, చాలామంది కొత్త డైరెక్టర్స్ లేకపోతే యాక్టర్స్ ఎంతమందితో పరిచయం ఉన్నా
మీ నాన్నగారికి బాగా ఫేవరెట్ ఎవరు, అలాగే మీ నాన్నగారి నటనకి ఫేవరెట్ అయిన ఇండస్ట్రీ పెద్దలు ఎవరు? అంటే నాన్నగారికి ఇండస్ట్రీలో అందరూ ఒకేలా చూసేవారు. డైరెక్టర్ పరంగా అయితే ఒక ముత్యాల సుబ్బయ్య గారు కానీ, రాలంగి నరసింహరావు గారు కానీ, ఈవి చచ్చిన గారు, కోడి రామకృష్ణ గారు. అంటే కోడి రామకృష్ణ గారు అప్పుడప్పుడు వైజాగ్లో ప్రతి షూటింగ్ చేసేవారు. వైజాగ్ వచ్చినప్పుడల్లా నాన్నగారికి క్యారెక్టర్ లేకపోయినా ఫోన్ చేసేవారు, కళ్ళు అని పిలుస్తున్నారు, కళ్ళు గారు అని, కళ్ళు గారు మీ వైజాగ్ వచ్చామని. సో వైజాగ్ వచ్చిన కానీ మన ఇంటి దగ్గర నుంచి కంపల్సరీ హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్లేవారు. అంటే అంత క్లోజ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేదండి. అంటే వాళ్ళకి ఏది వచ్చినా చిదంబరం గారు ఫుడ్ కావాలి, ఒక కారపొడి కానీ కందిపొడి కానీ, అలాగే మన కొన్ని రకాల టేస్టీ ఫుడ్స్, అలాగే ముత్యాల సుబ్బయ్య గారు వచ్చిన, ఈవి సచిన గారు వచ్చిన, ఈవి సచిన గారు కూడా నాన్నగారికి బాగా క్లోజ్ డైరెక్టర్ అండి. అది ఆర్టిస్టుల పరంగా అంటే అందరినీ ఒకేలా చూసేవారు. అంటే పలానా వ్యక్తి అనేది ఏమీ లేదు. ఆ రోజు ఎవరైతే యాక్ట్ చేసేవారో ఆ యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ పెట్టేవారు. అంటే పర్టికులర్గా అలానే ఉండేది ఏమి కాదు. అంటే పూర్వకాలంలో అయితే నాకు తెలిసి కమెడియన్స్ రాలంగి నరసింహరావు గారు నాకు ఇష్టం అనేవారు. హీరోల పరంగా అందరూ ఒకే అభిప్రాయం ఉండేదండి, పలానా వాళ్ళు గొప్ప, పలానా వాళ్ళు ఇది అనేది ఎప్పుడు చూసేవారు కాదండి. అలా రామకృష్ణ గారు, సినిమాల నుంచి సొసైటీ నేర్చుకునే చాలా మెసేజెస్ ఉంటాయి, కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండి అక్కడ ఆటుపాటలు తెలుసుకొని ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకునే విషయాలు కూడా చాలా ఉంటాయి, అలా పదే పదే మీకు మీ నాన్నగారు చెప్పింది? అంటే ఎప్పుడు కూడా సినిమా విషయాలు ఎప్పుడు ప్రాక్టికల్గా మా ఇంట్లో డిస్కస్ చేయలేదు. అంటే చిదంబరం గారు కామెడీ యాక్టర్గా బయట, కానీ ఇంట్లో మాత్రం చాలా సీరియస్ ఆర్టిస్ట్. అంటే ఇంటికి వచ్చేవంటే మళ్ళీ చిదంబరం గారు కామెడీ అని మర్చిపోవాలి. ఇంట్లో అందరికీ కూడా చాలా స్ట్రిక్ట్ కానీ మూవ్ అవుతాం. ఆఫీస్ సంబంధించి కానీ సినిమా విషయాలు కానీ ఇంట్లో ఎప్పుడు చర్చించేవారు కాదు. ఫస్ట్ మూవీ కళ్ళు సినిమా షూటింగ్ చేసి ఇంటికి వచ్చారండి. అప్పుడు చిన్న చిన్న దెబ్బలతో క్యారెక్టర్ అనమాట. ఆ దెబ్బలు చూసి మాకు భయం వేసింది. అంటే ఏంటి పడిపోయారు ఏంటి అనేది. అదొక ఆర్టిస్ట్ గెప్పలో వచ్చారు. అలాగే అమ్మోరు సినిమాలో లాస్ట్లో అమ్మవారు బొట్టు పెట్టుకునే సీన్తో సహా, అంటే అటువంటివి అంతవరకే తప్ప ఆ క్యారెక్టర్ విషయాలు ఎప్పుడు ఇంట్లో డిస్కస్ చేసేవారు కాదు. సో దానివల్ల ఇండస్ట్రీ సంబంధించి కూడా పెద్దగా మేము కేరింగ్ చూసాము, ఐడియా లేదండి మన గురించి. అది మీకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే అసలు అమ్మోరు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ బొట్టు పెట్టి పిలువు అని ఆ భయంకరమైన వాయిస్, ఐస్ ఎక్స్ప్రెషన్, అమ్మవారిని అలా చూపిస్తున్నట్టు ఆసం. సో అమ్మవారు సినిమా గురించి చెప్పాలి అంటే ఈ విషయం మా నాన్నగారు మాకు చాలాసార్లు చెప్పారండి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ దానికి. సో సినిమా అంతా షూటింగ్ చేసేసారు, ఆర్టిస్టులు అందరితో అయిపోయింది. తర్వాత కోడి రామకృష్ణ గారికి మొత్తం రీలింగ్ చూస్తుంటే, మొత్తం సినిమా చూస్తుంటే ఆయనకి ఎందుకు కొన్ని బిట్లు నచ్చలేదట. సో శ్యాంప్రసాద్ గారు కాంప్రమైజ్ అవ్వక మొత్తం ఆ రీల్ అంతటిని కాల్చి పడేశారట. ఎప్పుడైతే కాల్చి పడేశారో మొత్తం సినిమా అంతా మొదలు పెట్టాలి, ఆర్టిస్ట్ అందరినీ మార్చేశారు. ఒక సౌందర్య గారు, సురేష్ తప్ప, మిగతా వాళ్ళందరినీ క్యాస్టింగ్ మారుస్తుంటే అప్పుడు కోడి రామకృష్ణ గారు అన్నారట, లేదు ఒక చిదంబరం గారిని కంటిన్యూ చేద్దామని. సో మళ్ళీ ప్రొడ్యూసర్ అన్నారట, లేదు మనం పాత వాళ్ళందరినీ తీస్తున్నాం కదా, లేదు చిదంబరం గారిని ఒక్కరిని ఉంచుదాం అన్నారట. అయితే నాన్నగారు కూడా అప్పుడు అనుకోలేదు, సినిమా మొత్తం అయిపోయింది కదా, సినిమా రీల్ కాల్ చేశారు, మేము ఉండవేమో అని చెప్పి ఒక్క నాన్నగారు ఒక్కరే పాత ఆర్టిస్ట్ కంటిన్యూ చేసి మిగతా వాళ్ళందరినీ కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశారు. అందరూ తమిళ ఆర్టిస్ట్ కూడా చాలామంది ఉన్నారు. సో ఎప్పుడైతే ఆ నాన్నగారు మళ్ళీ ఆ అమ్మోరు క్యారెక్టర్ సేమ్ స్టోరీ రిపీట్ అవ్వడం జరిగిందో, సో నేను ఆ రోజు మేము అప్పుడు చాలా చిన్నవాళ్ళు, 10th class అంతా చదువుతున్నాం. సో ఫస్ట్ టైం అమ్మోరు సినిమాకి విశాఖపట్నంలో చాలామంది థియేటర్స్ ఫ్యాన్స్ అని కానివ్వండి, తెలిసిన వాళ్ళని కానివ్వండి, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి, సో ఆ రోజంతా నిజంగా బయట అమ్మోరు జాతరలు ఎలా జరుగుతాయో సినిమా హాల్స్ అలా జాతర చేశారండి. సో 100 డేస్కి ఫంక్షన్కి అమ్మోరు అండి. తర్వాత ఇంకెప్పుడు బజార్కి మార్కెట్లకు వెళ్ళినా బయటకు వచ్చిన నాన్నగారి పేరు చిదంబరం గారు మార్చేసి అమ్మోరు తల్లిని పెట్టడం మొదలు పెట్టారు. ఇంకా ఆడవాళ్ళకి అయితే మార్కెట్లో అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్తుండేవారు నాన్నగారు. సో చిదంబరం గారు అని పిలిచేవారు కాదు, మా అమ్మోరు తల్లి వచ్చిందే, మా అమ్మోరు తల్లి వచ్చిందే. సో అంత మంచి పేరు నిజంగా అమ్మోరు తెచ్చిపెట్టిందండి. అది కోడి రామకృష్ణ గారు నిజంగా సార్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అది మళ్ళీ అనుకోకుండా నాన్నగారికి ఆ వేషం ఇవ్వడం, ఆ తర్వాత 100 రోజులు అవ్వడం, అక్క అమ్మోరు నుంచి నాన్నగారు ఇంకా మంచి పాపులర్ అయిపోయారు. అంటే అంతవరకు కామెడీ ఆర్టిస్ట్గా ఉండేవారు, ఇందులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు మెయిన్ రోలు. సో లాస్ట్లో విలన్కి సౌందర్య గారికి హెల్ప్ చేయడం, ఆయనే అమ్మోరు తల్లిగా చేయడం, మొత్తం అక్కడి నుంచి నాన్నగారు ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టిందండి అమ్మోరు వల్ల. లాస్ట్ మూవీ ఏంటండి? అంటే చాలా సినిమాలు లాస్ట్లో చేశారు, తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అందులో కొన్ని రిలీజ్లు అయ్యాయి. సాయి మహిమ ఏదో బాబాగారిది సినిమా సంబంధించి అనుకుంటాను, అదే ఆయన లాస్ట్ మూవీ చేయడం జరిగిందంట. తర్వాత కొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవ్వలేదు, అంటే అనారోగ్యరీత్యా వెళ్ళలేకపోయారండి. యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్ వరకు అడిగారు చేస్తానని. సో కొంచెం లంగ్స్ ప్రాబ్లం వచ్చి కూర్చునే వేషాలు అయితే చేస్తానని చెప్పారు, కానీ ఇంకా వాళ్ళకి అది ఇబ్బందికరం అని చెప్పేసి లాస్ట్లో కూడా సినిమాలు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.
అంటే నాన్నగారు ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో కానీ నాటక రంగంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఒడిదుడుకులు లేకపోతే కళాకారులకు ఎలాంటి ప్రోత్సాహం ఉండాలి, ముందు ఇండస్ట్రీ గురించి ఏం తెలుసుకోవాలి, ఇవన్నిటితో కూడి విశాఖ సకల కళాకారుల సమాఖ్య కూడా స్టార్ట్ చేశారు. సో ఎందుకు ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పారు? ఎంత బిజీ, ఇటు పోర్ట్ జాబ్, ఇటు మూవీస్ అయినా కూడా మళ్ళీ కళాకారులకు ఏదో చేయాలని తపన, ఎందుకంటే అంటే అది ఈ కళాకారుల తాలూకా సహకారం ఇప్పటి నుంచి కాదండి, 15-20 సంవత్సరాల క్రితం నాన్నగారు షూటింగ్కి వెళ్తున్నప్పుడల్లా బట్టలే ఎలాగైతే పట్టుకునేవారో ఒక ఆల్బమ్ పట్టుకెళ్ళి వెళ్ళారు. అంటే విశాఖపట్నంలో ఇంతమంది కళాకారులు ఉన్నారు, అందులో మన కొండవలస లక్ష్మణరావు గారు ఫోటో ఉండేది. అంటే అలాగే వైజాగ్ కళాకారులు ఎవరైతే ఉన్నారో నేను షూటింగ్ చేస్తూ ఆ డైరెక్టర్లకి ఆ ప్రొడ్యూసర్లకి నేనే కాదు అసలు నేను ఈ షూటింగ్ నేను అనర్హుడిని, నాకంటే చాలా మంచి సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు విశాఖపట్నంలో అని అప్పటి నుంచి ప్రయత్నించేవారు. కానీ ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి అంటే ఈ ఆల్బమ్లు ఇది కాదు, డైరెక్ట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్, రికమెండేషన్, ఆబ్లిగేషన్ అటువంటి క్యారెక్టర్స్ వల్ల వైజాగ్ నుంచి ఎవరికి ఇప్పించేవారు కాదు. అలా చేసి చాలా సంవత్సరాలు అప్పుడు చాలా నిరాశ చెందారు, నా వల్ల ఎవరికి నేను హెల్ప్ చేయలేకపోతున్నానని. ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోయారో షూటింగ్లు కూడా తగ్గే బాగా కొత్త జనరేషన్స్ రావడం జరిగింది. సో ఇక్కడి నుంచి ట్రావెల్ చేయలేక నేను ఇంకా నేను చేయలేనేమో అని చెప్పి అప్పుడు మన ఆర్టిస్టులకి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరికీ కళలు వేరైనా కళాకారులు అందరూ ఒకటే అనే ఒక క్యాప్షన్ తీసుకొని, అంటే ఎన్ని రకాల డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయో, సంగీతం, కూచిపూడి, డ్యాన్సు, మ్యాజిక్, మ్యూజిక్, ఈ ఆర్టిస్టులు అందరూ ఒకే సెగ్మెంట్ ఉండాలి, ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇండస్ట్రీ కూడా వైజాగ్ రావచ్చు అని ఒక సకల కళాకారులు బుక్ తయారు చేసి ప్రతి ఒక్కరి కాంటాక్ట్స్ అంటే ఫోన్ నెంబర్ల దగ్గర నుంచి ఏ కళాకారులు ఎవరో ఒక మేనేజర్ వైజాగ్ వచ్చారు ఎవరిని కలవాలి ఆ బుక్ చూస్తే చాలు వాళ్ళకి ఎవరు కావాలంటే ఆర్టిస్ట్ తీసుకోవచ్చు. ఒక మ్యూజిషియన్ కావాలా, డ్యాన్సర్ కావాలా, ఇంకొకరు కావాలా, అంటే అలాగే ఎవరికైనా ఇండైరెక్ట్గానే మనం ఉపయోగపడవచ్చు. ఆ ప్రోత్సాహంతో ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవారు. సో ఈ అసోసియేషన్ ఒకటి పెట్టుకొని సెక్రటరీ, ప్రెసిడెంట్, ట్రెజరర్ అవకాశం ఉంటే ఫండ్స్ రేస్ చేసుకొని ప్రతి కళాకారులకి ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ కళ నేను ఆ నాటకం ద్వారానే బయటకు వచ్చాను. అలాగే ఈ యాక్టింగ్ ఈ కళల ప్రతి నెల ఇది చేయడం వల్ల ఎవరో ఒకరు సో ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్తారు అనే ఆశతో ఈ సకల కళాకారుల సమాఖ్య అని చెప్పి సంస్థ చేయడం జరిగింది. అంటే కేవలం కళాకారులకి ఈ ఆర్టిస్ట్ పరంగానే కాకుండా ప్రతి హెల్ప్, అంటే బయటకు వెళితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మనకి ఏది ఉపయోగపడతాయి, లైక్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మెడికల్ షాపులు కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఎక్కడికి వెళ్ళినా ఈ కళాకారుడు ఐడి కార్డు పట్టుకు వెళ్తే ఆ ఐడి కార్డు పట్టుకెళ్తే 20% డిస్కౌంట్ ఇవ్వాలి. సో ఆయన నాన్నగారు అలా తిరుగుతుంటే మాకప్పుడు జాలేసేది, ప్రతి షాప్కి వెళ్ళి అడిగేవారు, ప్రతి ఆర్గనైజేషన్కి వెళ్ళి అడిగేవారు మా కార్డు పట్టుకొస్తే మీరు డిస్కౌంట్ ఇవ్వాలి. సో వాళ్ళు ఏంటంటే నాన్నగారు ఫేస్ వాల్యూ చూసి వాళ్ళు ఒప్పుకునేవారు. అలాగా ఎప్పుడైతే ఆ ఆర్టిస్టుల దగ్గర 1200 మంది ఆర్టిస్టులు వైజాగ్లో కళాకారుల కార్డు తీసుకున్నారండి, ఎవరైతే ఆ కార్డులు తీసుకుని షాపులకి వాటికి వెళ్ళారో 100% వాళ్ళు పాపం దాని తలక రాయితీలు వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. కనీసం అలాగన్నా మనం చేసామని చెప్పి నాన్నగారికి ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది. ఇన్ని సినిమాలు, ఎంతమంది అభిమానం సంపాదించుకున్నారు కల్లు చిదంబరం గారు, లాస్ట్ మూమెంట్లో న్యూమోనియాతో ఆయన బాగా బెడ్ సిక్ అవ్వడం, ఈ పరిస్థితిలో మీకేం చెప్పారు? అలాగే ఇండస్ట్రీ నుంచి ఏమైనా సపోర్ట్ కానీ లేకపోతే పలకరింపు, పరామర్శ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఇండస్ట్రీ నుంచి యాక్చువల్లీ లాస్ట్ 2 ఇయర్స్ వరకు నాన్నగారు సీఓపీడీ ప్రాబ్లమ్తో ఉండేవారు. వైజాగ్లో అయితే ఈవెన్ ఆక్సిజన్ సపోర్ట్తో కూడా వేశారు. అక్టోబర్ 19 చనిపోయిన నాన్నగారు అక్టోబర్ 12 మన కళాభారతిలో రాఘవేంద్ర సమహత్యం అని చెప్పేసి నాటకం వేయడం జరిగింది. అంటే అది కూడా విజయవాడ గోపి గారి దగ్గర నుంచి నాటకం డైరెక్టర్ని రప్పించారు. ఈవెన్ ఆ టైంలో కూడా నాన్నగారికి నాటకం వెళ్ళి చూడాలని ఇంట్రెస్ట్, అప్పుడప్పుడు ఆక్సిజన్తో సపోర్ట్ హాస్పిటల్ నుంచి కూడా హాస్పిటల్కి వెళ్ళి చేసేవారు. అంటే మేమే ఇండస్ట్రీకి ప్రాపర్ ఇన్ టైంలో బాగోలేదని చెప్పి నేను చెప్పలేకపోయాను. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు ఫోన్ చేశారు. సో నాన్నగారు మధ్యాహ్నం చనిపోవడం, ఆ రోజు సాయంత్రానికి మాకు బాగా క్రౌడ్ ఎక్కువయ్యి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేక నెక్స్ట్ డే లోకల్ ఆర్టిస్టులు అందరూ రావడం జరిగింది. ఇండస్ట్రీ నుంచి మనకి మా అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేసి ఫోన్లో నాన్నగారి తాలూకా డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగిందండి. మేమైతే ఆయన కళ్ళు మిస్ అయ్యాం, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన నటన, ఆయన కామెడీ మిస్ అయ్యాం. ఒక కొడుకుగా ఆయన నుంచి మీరేం మిస్ అయ్యారో? అంటే వాస్తవం అండి, ప్రతి పిల్లలు తల్లిదండ్రులు అనే ఒక అసెట్, అంటే ఏదో బయట మనం ఆస్తులు సంపాదించమని పక్కన పెడితే సో తల్లిదండ్రుల్లో మనకి మేజర్ ఆస్తి అండి. అయితే ఇప్పటికీ నాకు ఒక ఆనంద విషయం ఏంటి అంటే మనం ఎంత డబ్బు సంపాదించమని కాదు, నేను బయటకు వెళితే కల్లు చిదంబరం గారు అబ్బాయి ఆ పేరైతే నాకు ఎప్పటికీ ఉందండి. అంటే నేను ఎవరికి చెప్పక్కర్లే, పర్సనల్గా అన్న ఫేస్ చూసినా సరే, అదర్వైజ్ నేను ఎవరికైనా తెలియాలన్నా సరే ఆ వాల్యూ అయితే నాకు ఎప్పటికీ ఉంది. నేను కూడా ఈవెన్ మార్కెట్లో అందరికీ అదే చెప్తుంటాను, మన సర్కిల్లో కానీ పేరు అనేది ఎప్పటికీ స్థిరకాలం నిలిచిపోతుంది. సో మనిషి ఉన్నా లేకపోయినా ఆ పేరు మాత్రం మనం ఉన్నంతకాలం పేరు ఉంటుంది. చిదంబరం గారు అబ్బాయిగా అన్నది మాకు నిజంగా చాలా అదృష్ట వరం అండి. అది